వెల్కమ్ టు బ్యాంక్ బ్రోస్ క్లబ్ ఏ టు జెడ్ సొల్యూషన్స్. మేము ఓం బింబుష్ టీజర్ వదిలిన వెంటనే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది, అద్భుతమైన ట్వీట్స్ వచ్చినాయి, అద్భుతమైన కమెంట్స్ వచ్చినాయి. వెరీ హ్యాపీ. ఇంకా ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉన్నా పరిష్కారం కావాలంటే ఇమీడియట్గా మేము సొల్యూషన్ ఇస్తాం. సో ఎక్కడ నాకేం రాలేదే ట్విట్టర్లో. ట్విట్టర్ మార్చారు రా ఇప్పుడు. ఏమవుతుంది? లేబుల్ మార్చారు ట్విట్టర్కి. ఎక్స్ డబుల్ ఎక్స్ కాదు రా, ట్రిపుల్ ఎక్స్ రా. చూడు ట్రిపుల్ఎక్స్ లోనే ఉన్నాయి కామెంట్స్. చెప్పండి ఏంటి మీ సమస్య? ఎండాకాలం మరీ తొందరగా వచ్చేసింది అన్న, ఏం చేయాలి? ఎండాకాలం మరీ త్వరగా వచ్చిందంటే ఏం చేద్దామంటావు? మరి మీరు ఎన్ని చెట్లు నాటారు ఇప్పటిదాకా? అంటే అది 69 అన్న. నాటండి, 69తో ఆగిపోకుండా ఒక మీకు సాధ్యమైనంత వరకు చెట్లు నాటుతూ ఉంటే కనీసం ఒక 70 అయినా నాటితే నెక్స్ట్ ఇయర్ కాకపోయినా మీకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకన్నా సమ్మర్ కొంచెం డిలే అవుతుంది. యా, మరొక ప్రశ్న అడుగుతున్నారు శ్రోత. అన్న ఈసారైనా ఆర్సీబీ కప్పు కొడుతుందా అన్న? గ్యారంటీ కొడుతుంది. ఏ సాలా కప్ నమ్దే నమ్దే. అట్లాగే మా కాఫీ కప్పులు కూడా తెస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ఓకే, మరో ప్రశ్న అడుగుతున్నారు శ్రోత గజ్వేల్ నుంచి. చెప్పండి. పెళ్ళైనా పిల్లలు లేరు, ఏం వర్కౌట్ అవ్వట్లేదు, అన్న సొల్యూషన్ ఇస్తే. పెళ్ళైనా పిల్లలు పుట్టట్లేదు అంటే పెళ్ళి డేటింగ్ ఇట్లాంటి విషయాల్లో డాక్టర్ క్రిష్ చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా మాలో ఉన్న ఎక్స్పర్టీస్ అంతా డాక్టర్ క్రిష్కి ఉంది. డాక్టర్ క్రిష్, మీరేమంటున్నారు? పెళ్ళైనా ఇన్నేళ్ళకి కానీ పిల్లలు పుట్టట్లేదంట, అసలు ఏమి జరగట్లేదంట, దీని పట్ల మీరు ఎట్లాంటి ఒపీనియన్ చెప్పబోతున్నారు? అది ఖచ్చితంగా మీరు మా దగ్గరికి వస్తే ప్రైవేట్గా మిమ్మల్ని చెక్ చేస్తాను. ఏమన్నా లేహియాలు తేలాలు ఏమన్నా వాడమని రికమెండ్ చేస్తారు? మన నాటు వైద్యం కాదు మనం చేసేది. అచ్చా, లేదా అంటే ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడి మేము చాలా మిమ్మల్ని ట్రీట్ చేస్తాము. లేదంటే మా ఓం బింబుష్ సినిమా చూడండి, దాంట్లో కూడా పిల్లలు పుట్టడానికి ఒక ట్రీట్మెంట్ అనేది మేము చేసాం, ఇచ్చాం. అది మీరు ఇంట్లో కూడా ఎక్స్పెరిమెంట్ చేయండి. మరొక శ్రోత ఏమడుగుతున్నారంటే, నాకు నా గర్ల్ ఫ్రెండ్ కి ఊరికి గొడవలు అవుతున్నాయి బ్యాంక్ బ్రోస్. అన్నిటికీ కారణం ఆమె బాయ్ బెస్టీ గాడే. నేనేం చేసినా తప్పు, వాడు ఏం చేసినా రైట్ అంటుంది. మీరు ఏదో చేసి. డాక్టర్ క్రిష్, మళ్ళీ మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది, దీన్ని మీరు ఎలా ఆన్సర్ చేయబోతున్నారు? అంటే ఈ బెస్టీ వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి? అంటే ఈ బెస్టీ ఉండడం వల్ల రిలేషన్షిప్లో రిలేషన్షిప్ కాదు రిలేషన్షిప్లో ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? ఇట్లాంటి యూత్ చాలామంది ఇబ్బందులతో సఫర్ అవుతున్నారు. రిలేషన్షిప్స్ అనేవి యాక్చువల్లీ మా వినయ్ చెప్పినట్టు, డాక్టర్ వినయ్ చెప్పినట్టు రిలేషన్షిప్ అనేవి కొంచెం షిప్ షిట్ షిట్ అయ్యాయి కాబట్టి అటువంటి కొంచెం మనకి మనమే మనం తెలుసుకుంటాం, మీరు కూడా తెలుసుకుంటారు తప్పకుండా. బాయ్ బెస్టీస్ ఈ మధ్యన అందరికీ కూడా తగులుతున్నారు తోకల్లాగా. రాత్రి అయితే మరి మంచి వీడియో దొరకట్లేదు బ్రో. దీనికి ఎక్స్పర్ట్ మా డాక్టర్ రేలంగి. చెప్పేసారు పొద్దున వెతుక్కోమని చెప్పారు. అచ్చా, రాత్రి దొరకకపోతే పొద్దున వెతుక్కోమంటున్నారు. పొద్దున అయితే ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది. నా లవర్ నాకు బ్రేకప్ చెప్పింది బ్రో. మీరు బ్లాక్ మ్యాజిక్ నేర్పిస్తే నేను తన్ని వెనక్కి తెచ్చుకుంటాను. బ్లాక్ మ్యాజిక్ అంటే కూడా మీరు బ్లాక్ లేబుల్, తర్వాత రెడ్ లేబుల్, రెడ్ లేబుల్, గ్రీన్ లేబుల్, గ్రీన్ టీ, గ్రీన్ లేబుల్ ఇటువంటి టీలు తాగడం వల్ల మీకు ఉపశమనం కలుగుతుందని మా డాక్టర్స్ నమ్మకం. మేము బీసీఎంసీఐ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నామండి. ఎక్కడి నుంచి అండి? బీసీఎంసీఐ. మీకు ఎవరికైనా క్రెడిట్ కార్డ్ కావాలా? కావాలి. చాలా కావాలి. అంటే మీరు ఇప్పుడు బేసికలీ క్రెడిట్ అంటే ఎంత, ఎంత కార్డులో ఎంత వాల్యూ ఇస్తున్నారు మినిమం? ఒక 2000 రూపీస్ మడిచి కుర్చీ మడతా పెట్టి. అవసరం లేదు. వి రిజెక్ట్ యు. చెప్పండి అన్న. మార్చ్ 22 లీవ్ కావాలన్న, ఏదైనా సొల్యూషన్ చెప్పొచ్చుగా? అది అలా కాకుండా చాలా పద్ధతిగా వెళ్ళి కూడా అడగచ్చు, లేకపోతే మీరందరూ గుమిగుడి అందరూ మాస్ బంక్ కొట్టచ్చు. అది ఓం బింబుష్ అనే సినిమా మా ఇంట్లో వాళ్ళతో చూడొచ్చా? తప్పకుండా చూడొచ్చు. ఇంట్లో చూడొచ్చు, కానీ ఇంట్లో వాళ్ళతో చూడొచ్చా లేదో తెలియదు. చూడొచ్చు అని నేను అనుకుంటున్నాను డాక్టర్ మ్యాడీ. తప్పకుండా చూడొచ్చు. ఇది సకుటుంబ సపరివార సమేతంగా మీరు అందరూ వెళ్ళి థియేటర్ సమేత సకుటుంబ అరవింద సమేతంగా మీరందరూ వెళ్ళి ఈ సినిమాని ఖచ్చితంగా మంచి సామెతలు ఉంటాయి. సో సినిమా అయిపోయి కూడా మీరు చాలా సేపు ఆ సామెత ఏంటి ఈ సామెత ఏంటి అని కూడా మంచి డిస్కషన్ పెట్టుకోవచ్చు. సో ఖచ్చితంగా చూడొచ్చు. చెప్పండి. యువ క్రియేషన్స్ వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళకి టెక్నిక్లు తెలియదు. టెక్నికల్ తెలియదు, ఓన్లీ ఎమోషన్స్ అండ్ హార్ట్ తో పనిచేస్తారు. సో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా సరే ఒకసారి మీ రౌటర్ ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకుంటే అన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ పోతాయని నేను అనుకుంటున్నాను.
మేము ఎంటర్ అయిన తర్వాత యూవీ క్రియేషన్స్ కి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా చేసాం మాక్సిమం. సో ఇకపై కూడా ఉండవు, ఇకపై కూడా ఉండవు, అన్ని అప్డేట్స్ టైంకి వస్తుంటాయి. యా, సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. పైగా లోపటున్న ఇంకొక ఇన్సైడర్ న్యూస్ ఏంటంటే, ప్రభాస్ అన్న గారు కూడా ఓం భీమ్ భుష్ గురించి మీ దీని తరఫున సినిమా గురించి మాట్లాడతారని మాకు ఒక దగ్గర సోర్సెస్ నుంచి కూడా విషయం. సినిమాలో స్పెషల్ క్యామియో చేశారు కదా, మాట్లాడకూడదు మాడి, షట్ అప్ మాడి, ఇట్లాంటి సీక్రెట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ చేయదు. ఎనీవే, సో ఇంతటితో టెక్నికల్ విషయాల గురించి మాట్లాడద్దు. మరొక శ్రోత ఇవాళ మనతో లైన్ లో ఉన్నారు, చెప్పండి. సినిమాలు చూడడానికి డబ్బులు ఉండట్లేదు బ్యాంక్ బ్రోస్, ఏం చేయాలి? డాక్టర్ క్రిష్, మీ పూర్తి వివరాలు డాక్టర్ క్రిష్ గారి ఎక్స్ అకౌంట్ కి పంపించండి. మీకు ఆ టికెట్ యూవీ తరఫు నుంచి, బీసీఎల్ నుంచి మేము పంపిస్తాం తప్పకుండా. వి లవ్ అవర్ ఫ్యాన్స్, వి లవ్ ఓన్లీ ఫ్యాన్స్. గొంతుకి ఏమైంది? గొంతుకి కొంచెం వాతావరణ మార్పుడు వల్ల. శివమణి నంబర్ ఇది, శివమణి నంబరా? అరే ఏంద్రా మాధవ్, నీకు ఇచ్చిన డబ్బులతో ఇగారా చేసింది. 480-233-8 మాది 7 మరి తప్పడింది. బ్యాంక్ బ్రోస్, ఫ్యూచర్ లో టిఎఫ్ఐ ఎట్లా ఉండబోతుంది? టిఎఫ్ఐ కి ఫ్యూచర్ మేమే కాబట్టి టిఎఫ్ఐ చాలా బాగుండబోతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, అద్దరిపోతుంది. మేము భరోసా అంచెలుగా ఎదిగిపోతుంది. హిస్టరీ బాగున్నప్పుడు ఫ్యూచర్ ఎప్పుడు బాగుంటుంది. మీకు అవతార్ 3 లో ఛాన్స్ వచ్చింది అని మాకు తెలిసింది సోర్సెస్. మేము మేము ఛాన్స్ ఇవ్వట్లేదు, వచ్చింది కానీ మేము ఇవ్వట్లేదు, ఎందుకంటే మేము ఇంకొకటి కొత్తగా ప్లాన్ చేస్తున్నాం. సో మేము తలుచుకోలేదు. పైగా దాన్ని హర్ష డైరెక్ట్ చేయను అవతార్ అని చెప్పి. అవతార్ అని మనమే చేయాలి. ఓం భీమ్ భుష్ 2 ఉండబోతుందా? చెప్పా కదా ఇప్పుడే, లావతార్. అదే ఓం భీమ్, అదే ఓం భీమ్ భుష్ కి సీక్వెల్ గా తీసుకుంటాం. అనంతమణి పెళ్లికి వెళ్ళిన వీడియో మేము అందరం చూసాం. అంటే వీడియో బయట ఫేక్ అంటున్నారు అని వాళ్ళు అంటారండి, అన్ని అంటారు అంటారు. ఇప్పుడు బేసికలీ మాకు ఇప్పుడు భైరవపురంలో కూడా ఎంతో మంది మాకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, శక్తులు ఉన్నాయి, అట్లాంటివి ఉండుంటాయి. అంటే ఇవాళ రేపు ఏముంది, ఇన్స్టాగ్రామ్ లో అన్ని నిజమే నమ్మాలని ఏం లేదు కదా. సో ఎనీవేస్, చాలా ఈ ప్రశ్నలు, మీరేం పెద్ద డెప్త్ ఉన్న క్వశ్చన్స్ ఏం అడుగుతున్నట్టు మాకు అనిపించలేదు. అన్ని డెప్త్ ఉన్న క్వశ్చన్లే. సో ఏదేమైనా సరే డాక్టర్ క్రిష్, మీరు ఏమనబోతున్నారు? లేదు, ఏదైనా ఉన్నా మాకు వాట్సాప్ చేయండి, నెంబర్ ఆల్రెడీ చెప్పాం కాబట్టి. నంబర్ మరోసారి చెప్తున్నా, 9848-00-3838. సెషన్ కంప్లీట్ చేసే ముందు మనల్ని ఎప్పుడు కలవాలి, ఎట్లా కలవాలో చెప్పండి ఒకసారి. లైట్ కొట్టదమ్మా, తప్పు కలవచ్చు. మనం యాక్చువల్లీ మేము యూవీ క్రియేషన్స్ లో ఉంటాం కాబట్టి ఆఫీస్ అందరికి తెలుసు కాబట్టి కలవచ్చు. ఇన్ కేస్ మేము లేకపోయినా కూడా మా దర్శకుడు హర్ష అండి ఉంటాడు, వాడిని కూడా అడగొచ్చు క్వశ్చన్స్. లేకపోతే జగదీష్, మనోజ్, రాహుల్ వీళ్ళు కూడా మా ప్రతినిధులు, వాళ్ళు కూడా అక్కడే ఉంటారు, వాటిలో సొల్యూషన్స్ ఇస్తారు మీకు. ఎటువంటి సమస్యలు అయినా సరే ఇమీడియట్ గా కాంటాక్ట్ చేయొచ్చు. సెలవు తీసుకుందాం, సెలవు. థ్యాంక్ యూ. బ్యాంక్ బ్రోస్ ఏ టు జెడ్ సొల్యూషన్స్ కి కార్యక్రమం సమాప్తం.